హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెసరకట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసరకట్టును బాయిల్ చేసి దాన్ని అలా మ్యాష్ చేయాలి. తాలింపుకి ఆయిల్లో కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత కొంచెం చాయమినపప్పు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కాస్త కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. ఈ మ్యాష్ చేసిన పెసరపప్పులో కొంచెం నీళ్లు పోసుకొని దాంట్లో కాస్త పసుపు, సరిపడా ఉప్పు, పెసరపప్పుకి ఉప్పు చూసుకుని వేసుకోవాలి. కాస్త ఎక్కువైనా ఎక్కువైపోతుంది. ఇవి వేయించుకున్న తాలింపు దినుసులన్నీ దాంట్లో వేసి మంచిగా స్మెల్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. వాటర్ని కొంచెం జారుగా ఉండేలా పోసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత చిక్కపడిపోతుంది. కొంచెం ఇలా ఉండేలాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా చిక్కుపడిపోతుంది. అంతే,